శ్రీమాత్రే నమః. సాధారణంగా అమ్మవారు ఒకరికి గాని ఇద్దరికి గాని ప్రత్యక్షమవుతారు, కానీ ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు మొత్తం ఊరందరికీ కనిపించి ఒక అమ్మవారేమో ఉగ్రరూపిణిగా ఇంకొక అమ్మవారేమో శాంతరూపిణిగా దర్శనమిస్తారనమాట. ఈ అమ్మవార్లిద్దరూ యజ్ఞగుండం నుంచి ఆవిర్భవిస్తారు. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఈ అమ్మవార్ల యొక్క చరిత్ర ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉండగా ఇద్దరు రాజుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సంపదనంతా దోచుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. సరిగ్గా ఇదే సంఘటన మందపాటి రాజులు అలాగే వెంకటగిరి రాజులకు మధ్య జరిగిందనమాట. వీళ్ళిద్దరికీ ఆంగ్లేయులు పెట్టిన చిచ్చు వల్ల ఎల్లప్పుడూ తగాదాలు పడుతూ ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎంతవరకు పెరిగింది అంటే యుద్ధాన్ని ప్రకటించుకునేంత వరకు పెరిగిందనమాట. వెంకటగిరి రాజులు మందపాటి రాజ్యానిపై యుద్ధాన్ని ప్రకటిస్తారు. మందపాటి రాజుల దగ్గర సైనిక బలం అలాగే ఆర్థిక బలం లేదు. ఇప్పుడు యుద్ధాన్ని చేస్తే ఖచ్చితంగా మన యుద్ధంలో ఓడిపోతాము అని చెప్పి ఆస్థానంలో ఉన్న అద్దంకి రామచంద్రయ్య గారిని సలహా కోసం అడుగుతారు. అప్పుడు రామచంద్రయ్య గారు ఏం చెప్తారు అంటే, ఈ యుద్ధాన్ని మనం తప్పించాలి, మన దగ్గర ఆర్థిక బలం లేదు, సైనిక బలం లేదు, దీనికోసం రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, వేరే రాజ్యాల దగ్గరికి వెళ్ళి మనం సహాయం అడగడం. రెండవ మార్గం ఏమిటి అంటే అమ్మవారి దయని సంపాదించడం. ఈ అమ్మవారిని మనం ఉపాసించి అమ్మవారి దయ వల్ల మనం మన ప్రజలందరినీ రక్షించాలి, ఈ రెండు మార్గాలే మన దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆ రాజులకి చెప్తారు. అప్పుడు రాజులు చేసేదేమీ లేక రామచంద్రయ్య గారిని రెండవ మార్గం బట్టే వెళ్దాము మనము అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు రామచంద్రయ్య గారు తన గురువులైన బరూరి నరసింహ యోగీంద్రుల వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్నంతా చెప్తారు. ఈయన ఎంత గొప్పవారు అంటే, ఈయన యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తారు అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ఊరిలో వారందరూ చెప్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధాన్ని చేస్తే మన రాజ్యాన్నంతా కోల్పోతాము, అలాగే మన ప్రజలందరూ నష్టపోతారు, కాబట్టి మీరు ఈ యజ్ఞాన్ని చేసి అమ్మవారి దయ వల్ల మన రాజ్యాన్ని కాపాడుకోవాలి అని నేను అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని అడగడానికి మీ దగ్గరకు వచ్చాను, ఈ యజ్ఞం జరిపించండి అని అడుగుతారు. అయితే లోక కళ్యాణం కోసం ఈ బరువురి నరసింహ యోగీంద్రుల వారు యజ్ఞం చేయడానికి ఒప్పుకుంటారనమాట. రామచంద్రయ్య గారిని యజ్ఞం నిర్వహించేటప్పుడు అన్ని పనులు చూసుకోవడానికి అలాగే సామాగ్రి అంతా తీసుకురావడానికి నియమిస్తారు. ఋత్వికుల్ని మంత్రోచ్చారణ చేయడానికి పిలిపిస్తారనమాట. అలాగే యజ్ఞం ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో ఈ సమయాన్ని కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. యజ్ఞం చేసే రోజు వస్తుంది. అప్పుడు ఈ యోగీంద్రుల వారు రామచంద్రయ్య గారు ఆ ప్రదేశానికి వచ్చి కావలసినవన్నీ సిద్ధం చేసుకుని యజ్ఞాన్ని ప్రారంభిస్తారనమాట. ఈ వెంకటగిరి రాజులకి ఇలా యజ్ఞం చేసి యుద్ధం నుంచి తప్పించుకోవాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. ఎలాగైనా సరే ఈ యజ్ఞాన్ని ఆపాలని వాళ్ళు అనుకుంటారు. మొదటిగా వీళ్ళ మీద యుద్ధాన్ని చేస్తే సరిపోతుంది కదా అని కూడా ఆలోచిస్తారనమాట. అప్పుడు ఆస్థానంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇలా యుద్ధం చేయడం వల్ల వెంకటగిరికే మీరు చెడ్డ పేరు తీసుకొస్తారు, కాబట్టి మీరు చేయాల్సింది యజ్ఞాన్ని యజ్ఞంతో ఆపడం, మీరు అలా చేయండి అని చెప్పి రాజులకి సలహా ఇస్తారు. అయితే ఈ రాజులు ఆ రాజ్యంలోనే ఉన్న ఒక క్షుద్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి ఎలాగైనా ఈ యాగం ఆగిపోయేటట్టు చూడండి, అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత ఊరు దాటి వేరే చోటకి వెళ్ళిపోయేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్తారు. వీళ్ళు కూడా వెళ్ళి ఈ యజ్ఞాన్ని ఆపడం కోసం ఇంకో యజ్ఞాన్ని ప్రారంభిస్తారనమాట. ఈ లోపల యజ్ఞం జరుగుతూ ఉండగా దట్టమైన పొగలు, కాంతులు, జ్వాలలు రావడం మొదలు పెడతాయి. ఇదంతా చూసిన వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు. అమ్మవారి ఆవిర్భావం ఇప్పుడే జరుగుతుంది అని చెప్పి అందరూ పుకార్లు కూడా పుట్టిస్తారనమాట. ఈ విషయం అక్కడ యజ్ఞం ఈ యజ్ఞాన్ని ఆపాలనుకునే వాళ్ళు ఉన్నారు కదా, క్షుద్ర పూజలు చేసేవారు, వారికి తెలుస్తుంది. ఎలాగైనా సరే ఇక్కడ ఆపించాలి అని చెప్పి వీళ్ళు యోగీంద్రుల వారి మీద ప్రయోగాన్ని చేస్తారు. ఈ ప్రయోగం అని చదివినప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు మన ధర్మాన్ని కాపాడడం కోసం చేసే ప్రయత్నంలో అన్య మతస్థులు ఆదిశంకరాచార్యుల వారి మీద అభిచారిక మంత్రాన్ని ప్రయోగిస్తారనమాట. ఆ మంత్రాన్ని ప్రయోగించడం వల్ల ఆదిశంకరాచార్యుల వారికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఆయన గోకర్ణంలో శివుణ్ణి పూజిస్తూ ఉంటే శివుడు చెప్తారు ఏమని అంటే, తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకో, అప్పుడు నీకు సమస్య తొలగిపోతుంది అని చెప్తారు. అప్పుడు ఆయన తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక వింత జరుగుతుంది.
ఆదిశేషుడు పక్కకి జరుగుతూ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం ఆయన కనిపిస్తుందన్నమాట. అయితే ఈ ఆదిశేషుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజం పైన అలంకారంగా ఉంటారు కాబట్టి ఈ ఆది శంకరాచార్యుల వారు ఆ దృశ్యాన్ని చూసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రాన్ని మేము రోజుకో శ్లోకం ఛానల్లో చదివాము చూడండి, ఆ లింక్ ని ఇక్కడ ఇస్తాను చూడండి. అయితే ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి ఎన్నో రకాలైన సమస్యలు పోతూ ఉంటాయన్నమాట. అందులోనూ చర్మ వ్యాధులు బాగా నయమవుతాయి అని చెప్పి విశ్వసిస్తారు. వీళ్ళు యోగీంద్రుల వారి మీద ప్రయోగం చేయడం వల్ల ఆయనకి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. అది ఎంత వరకు వెళ్తుంది అంటే మలమూత్ర విసర్జన చేసేంత వరకు నేను తట్టుకోలేను అన్నంత వరకు వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఈ యోగేంద్రుడు తప్పనిసరి పరిస్థితుల్లో రామచంద్రయ్య గారికి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ఋత్వికులకి మొత్తం ఏదైతే పూజా విధానం ఆచరించాలో, అమ్మవారు ఉద్భవించిన తర్వాత పూర్ణాహుతి అలాగే అమ్మవారికి నైవేద్యం ఎలా సమర్పించాలో ఇవన్నీ చెప్పి ఖచ్చితంగా అమ్మవారు ఉద్భవించిన తర్వాత ఇవన్నీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆయన వెళ్తారనమాట. మంత్రోచ్చారణ ఇవన్నీ చేస్తుండగా అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది అన్నమాట. చుట్టూ దట్టంగా పొగ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది చూసి అమ్మవారు ఇప్పుడే ఉద్భవిస్తారు అని చెప్పి అక్కడ అందరూ భయభక్తులతో మంత్రోచ్చారణ గట్టిగా చేయడం మొదలు పెడతారు. అప్పుడు అక్కడ నుంచి ఒక ఆకృతి బయటకు వస్తుందన్నమాట. అది అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారు రామచంద్రయ్య గారికి ఎర్రటి వర్ణంలో అలాగే 12 ఏళ్ల ఉన్న ఒక బాలిక రూపంలో గాజులు ధరించి పెద్ద బొట్టు పెట్టుకుని కంటిలోంచి అగ్ని జ్వాలలు వస్తున్నట్లుగా రామచంద్రయ్య గారికి కనబడుతుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారిలా కనబడతారన్నమాట. అమ్మవారిని చూసిన వెంటనే వాళ్ళందరూ భయంతో అలా స్తంభించిపోతారు. ఈ యోగీంద్రుల వారు ఏం చెప్పారు, అమ్మవారు ఉద్భవించిన తర్వాత మీరు పూర్ణాహుతి చేసి అమ్మవారికి శాంతి జరిపించి నైవేద్యాన్ని సమర్పించండి అని చెప్పారు కదా. ఈ విషయం మొత్తం మర్చిపోయి అమ్మవారినే చూస్తూ వీళ్ళందరూ అలా ఉండిపోతారన్నమాట. అమ్మవారు అప్పుడే ఉద్భవించారు, ఇంకా ఏమి సమర్పించకపోయేసరికి అమ్మవారు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చేసి ఆ ఊరి మొత్తం సంచారం కోసం బయలుదేరతారనమాట. అమ్మవారు వస్తూ ఉండగా ఆ చుట్టుపక్కలున్న చెట్లు గుట్టలు అమ్మవారి దగ్గర నుంచి వస్తున్న అగ్ని జ్వాలల వల్ల మండిపోవడం ప్రారంభించారు. ఇలా అమ్మవారు వెళ్తూ వెళ్తూ ఊరి పొలిమేరని దాటి పక్క ఊరైన ఈత ముక్కలకి చేరుకుంటారనమాట. అమ్మవారు ఊరిలోకి ప్రవేశించి ఇలా వస్తూ ఉండగా ఆ ఊరి దగ్గర ఉన్న జంగమ దేవరులు చూసి ఏదో శక్తి మన ఊరిలోకి వస్తోంది అని చెప్పి అక్కడ కొంచెం పాలని భయం భయంగా ఈ అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి అమ్మ స్వీకరించమ్మా అని చెప్పి నమస్కరిస్తారు. అప్పుడు ఆ అమ్మవారు ఆ పాలని స్వీకరించిన తర్వాత అమ్మవారి కంటిలో అగ్నిజ్వాలలు తగ్గడం అలాగే అమ్మవారు కూడా శాంతించడం మొదలు పెడతారనమాట. అమ్మవారు పాలనన్నింటినీ స్వీకరించిన తర్వాత ఆ ప్రజలందరూ, అమ్మ మీరు మా ఊరిలో ఉండి మా గ్రామ దేవతగా మా ఊరందరినీ సంరక్షించండి, మా ఊరి బాగోగుల్ని మీరే చూసుకోండి అని చెప్పి అడుగుతారు. అమ్మవారు ఆనందించి అక్కడే శిలారూపం అయిపోయి ఉండిపోతారు. ఈ విషయం ఇందాక క్షుద్ర పూజలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఇది తెలుసుకున్న వెంటనే అమ్మయ్య అమ్మవారి ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయారు, ఇంకా మన సమస్య అంతా పోయింది అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం వెంకటగిరి రాజుల దగ్గరికి వెళ్తారు. ఈ లోపల నరసింహ యోగీంద్రులు స్నానాదులన్నీ పూర్తి చేసుకుని ఈ యజ్ఞకుండం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చి చూస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు. అప్పుడు రామచంద్రయ్య గారిని ఏం జరుగుతుంది అని అడిగితే రామచంద్రయ్య గారు జరిగిన విషయం అంతా చెప్తారు. అయితే రామచంద్రయ్య గారి దగ్గర ఉన్న సామాగ్రి అంతా యజ్ఞకుండం దగ్గరే ఉంది, అలాగే యజ్ఞంలో అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంత్రోచ్చారణ ఆపకుండా చేస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఈ యోగీంద్రుల వారు ఎవరో కావాలని చేసిన పని ఇది, మనం మళ్ళీ అమ్మవారిని ఉపాసన చేద్దాము, మళ్ళీ అమ్మవారు ఆవిర్భవిస్తారు అని చెప్పి పూజని కొనసాగిస్తారనమాట. అయితే ఈసారి మళ్ళీ పెద్ద పెద్ద జ్వాలలు వచ్చి ఆ జ్వాలల్లోంచి ఉల్కలు వచ్చి ఆ ఉల్కల్లోంచి ఒక స్వరూపం బయటకు వస్తారనమాట. ఆకృతి తెల్లటి రూపంలో చిరుమందహాసంతో ఎంతో సుందరమైన రూపంలో అందరికీ కనిపిస్తారు.
అయితే ఈ అమ్మవారు ఉల్కల్లోంచి వచ్చారు కాబట్టి ఈ అమ్మవారికి ఉల్కాముఖి అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత పూర్ణాహుతి చేసి శాంతి జరిపించి అమ్మవారికి పాలని పండ్లని నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారు చాలా సంతోషించి యజ్ఞకుండంలోంచి ఒక కాలుని బయట పెట్టిన వెంటనే ఈ యోగీంద్రులు, అమ్మ, మా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ నువ్వే సంరక్షించాలి, రాజ్యాన్ని మొత్తం నువ్వే చల్లగా కాపాడాలమ్మా అని చెప్పి అడుగుతారు. అప్పుడు అమ్మవారు నవ్వి తలూపి రెండో కాలుని బయట పెడతారనమాట. అప్పుడు అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మంత్రోచ్చారణ చేస్తూ అమ్మవారి వెనకాలే వెళ్ళడం ప్రారంభిస్తారనమాట. అయితే అమ్మవారు టంగుటూరి సత్రం దగ్గర ఒకసారి ఆగుతారు. అప్పుడు అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి అలాగే అక్షింతలు కూడా వేసి హారతి ఇచ్చి అమ్మవారికి నమస్కరించుకుంటారు. తర్వాత అమ్మవారు ఈ అద్దంకి రామచంద్రయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి ఆగుతారు. అప్పుడు కూడా అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి హారతిస్తారనమాట. అప్పుడు అమ్మవారు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ వల్లూరులో చెరువు గట్టు దగ్గర శిలగా మారిపోతారు. ఇది చూసి యోగీంద్రుల వారు అభిషేకం చేయిస్తారు, పసుపు నీళ్లు చల్లిస్తారు, అక్షింతలు వేయిస్తారు, హారతిస్తారు. అయినా సరే అమ్మవారు తిరిగి యథాస్వరూపానికి రారనమాట. ఈలోపు ఎవరికో పూనకం వస్తుంది. ఈ యోగీంద్రుల వారు అక్కడికి వెళ్ళి పసుపు నీళ్లతో అభిషేకం చేయించి ఏవైందమ్మా అని చెప్పి ఆ పూనకం వచ్చిన వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, నేను అమ్మవారిని నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను, నాకు మీరందరూ పూజలు చేసి జాతరలు చేసి పొంగళ్ళు సమర్పించండి, నేను ఈ ఊరంతటిని కాపాడుతూ ఉంటాను అని చెప్పి అమ్మవారు చెప్తారనమాట. అప్పటి నుంచి అమ్మవారికి పూజలు జాతరలు అలాగే అమ్మవారికి నైవేద్యంగా పొంగలి ఇలాంటివన్నీ సమర్పిస్తూ ఉంటారు. 5 ఏళ్లకోసారి తప్పనిసరిగా వడపప్పు పానకం నైవేద్యాన్ని ఇచ్చి జాతరలు పూజలు చేయిస్తూ ఉంటారనమాట. ఇది ఎందుకు చేస్తారు అంటే, అమ్మ మా ఊరినంతటిని కాపాడుతూ ఉండు, అలాగే ఇప్పటి వరకు మా ఊరినంతటిని కాపాడినందుకు ఇది కృతజ్ఞతగా స్వీకరించు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ చేస్తూ ఉంటారు. అలాగే పంచాహ్నికం అని చెప్పి 5 రోజుల పాటు అమ్మవారికి తిరుణాలు చేస్తారు. అమ్మవారు రాత్రి పూట గ్రామ సంచారం చేస్తూ ఉంటారనమాట. ఈ విషయం చాలా మంది చూశారు. అమ్మవారు గ్రామ సంచారం చేసేటప్పుడు గాజుల సవ్వడి అలాగే గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ చెప్తూ ఉంటారనమాట. ఇప్పటికీ అమ్మవారు నలుదిక్కులా వెళ్ళి ఊరిలోకి భూత ప్రేతాలు అలాగే ఎలాంటి వ్యాధులు ప్రవేశించకుండా ఊరంతటినీ క్షేమంగా చూస్తూ ఉంటారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఈ అమ్మవారి ఆలయం ఎదురుగుండా కాలభైరవుడి యొక్క మూర్తి కనిపిస్తూ ఉంటుంది. ఈ కాలభైరవుడు అమ్మవారి గ్రామ సంచారానికి వెళ్ళినప్పుడు అలాగే అమ్మవారి ఆజ్ఞ మేరకు ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉంటారు అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇంకొక కథనం ప్రకారం కొంతమంది పండితులు ఏం చెప్తూ ఉంటారు అంటే, ఒకసారి అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్ళినప్పుడు ఒక బుడబుక్కల వాడు ఈ విషయాన్ని చూసి కాలభైరవుడి కళ్ళు కప్పి ఆ ఆలయంలోకి వెళ్ళి దొంగతనం చేద్దామని అనుకుంటారనమాట. అప్పుడు ఆలయంలోకి వెళ్ళి తిరిగి వస్తుండగా అమ్మవారిని చూసి భయపడిపోయి పారిపోవడం ప్రారంభిస్తాడు. అయితే అమ్మవారు అతన్ని శిలగా మార్చేశారు, ఆ శిల ఇంకా ఆలయంలోనే ఉంది అని చెప్తూ ఉంటారనమాట. ఈ ఆలయంలోనే పోలేరమ్మ ఇంకా గంగమ్మని కూడా మనం దర్శించుకోవచ్చు. పోలేరమ్మ ఆ ఊరిలోకి ఎలాంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుంది అని చెప్పి, గంగమ్మ ఊరిలో వర్షాలు పడేటట్టు చేస్తుంది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. వర్షాలు పడాలి అనుకున్నప్పుడు ఆ గంగమ్మని నీటిలో ఉంచి పసుపు నీళ్లతో అభిషేకం చేసి అమ్మవారికి వడపప్పు పానకం నైవేద్యం పెడితే ఊరిలో వర్షాలు పడతాయి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఆ ప్రక్రియని ఇప్పటికీ పాటిస్తూ ఉంటారనమాట. ఈ ఆలయంలోనే సంతాన వృక్షం అని చెప్పి ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుకి ఎవరైతే సంతానం లేని స్త్రీలు వాళ్ళ కొంగుని చింపి వేప చెట్టుకి కట్టి ఆ కొంగులో చిన్న రాయిని పెట్టి ఊపితే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్తారు. అలాగే అదే ఆలయంలో ఉన్న నాగరాజు ప్రతిమకి కూడా పాలతో అభిషేకాన్ని చేసి సంతానం కోసం మొక్కుకుంటూ ఉంటారన్నమాట. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఎంతో మంది వాళ్ళు కొత్తగా వాహనాలు కొనుక్కున్నప్పుడు ముందుగా ఈ ఆలయానికి తీసుకువచ్చి వాహన పూజ జరిపించుకున్న తర్వాత వాహనాలని వాడటం ప్రారంభిస్తూ ఉంటారు. ఇది ఎందుకు అంటే, మనం వాహనం పైన వెళ్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తిరిగి మన ఇంటికి జాగ్రత్తగా చేరుకునేలాగా అమ్మవారు మనల్ని రక్షిస్తారు అని చెప్పి ఇక్కడ అందరూ విశ్వసిస్తారనమాట. ఇందాక ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ఈత ముక్కల ప్రాంతంలో శిల రూపంలో మారారు కదా, అమ్మవారు జ్వాలా రూపిణిగా ఈత ముక్కలలో వెలిసారు కాబట్టి అమ్మవారిని
ఈత ముక్కల జాలమ్మ అని పిలవడం ప్రారంభించారన్నమాట. ఈ ఈత ముక్కల జాలమ్మ ఆలయానికి అలాగే ఈ ఉల్కాముఖి అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలో, నియరెస్ట్ రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టేషన్స్ ఎక్కడున్నాయో అని చెప్పి ఆ వివరాలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఈ ఆలయం ఎప్పుడు తెరిచి ఉంటుందో ఆ టైమింగ్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మనం కూడా ఇంత గొప్ప చరిత్ర గల ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రులవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.